వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద సినిమాతో ప్రజల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ సాధారణంగా ఎవరికి అంత తేలికగా అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం జగన్ రామ్ గోపాల్ వర్మతో భేటీ కావడం ఆ తర్వాత రోజే వర్మ రెండు సినిమాలు ప్రకటించడం అన్నీ చకచకా జరిగిపోయాయి ఇంతకీ వర్మ సినిమాలలో కంటెంట్ జగన్ను హైప్ చేయడమా లేక టీడీపీని టార్గెట్ చేయడమా అన్న చర్చ అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సినీ ఇండస్ట్రీలోనూ సాగుతోంది ఇదంశంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్ రామ్ గోపాల్ వర్మకు తాను ఎప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళనని ఓ ప్రగాఢ నమ్మకం ఆయన మీద ఆయనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎవరెన్ని అన్నా తాను చేసేదంతా కరెక్టే అని చెప్పుకుంటారు తనకు నచ్చినట్లుంటారు ఎవరేమనుకుంటే నాకేంటి నా లైఫ్ నాది బిందాస్గా జీవితాన్ని గడిపేస్తా అంటారు తాను తీసిన సినిమాలు హిట్టా ఫట్టా అనేది పక్కన పెడితే ఖాళీగా అయితే అస్సలు కూర్చోరు ఏదో ఒక సినిమా తీసి సంచలనం సృష్టిస్తారు నలుగురు తన గురించి మాట్లాడుకునేలా చేస్తారు దట్ ఈజ్ ఆర్జీవీ అనిపించుకుంటారు ఫైనల్గా పబ్లిసిటీ తిని తాగి బతికే ఆర్జీవి తాను జగన్ను కలవడం కూడా హడావుడి చేసుకున్నారు సీఎం జగన్తో భేటీ తర్వాత జగన్ తాను ఎలాంటి సినిమా తీయనున్నారో వెంటనే ప్రకటించారు తన కొత్త సినిమాకు వ్యూహం అని పేరు పెట్టారు తాను తీయబోయేది బయోపిక్ కాదు బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అని ఆర్జీవి ప్రకటించారు బయోపిక్లో అయినా అబద్ధాలు ఉండొచ్చు కానీ పిక్లో నూటికి నూరు పాళ్ళు నిజాలే ఉంటాయని ప్రకటించారు అహంకారానికి ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి వ్యూహం కథ వచ్చిందన్నారు రాజకీయం కుట్రల విషంతో నిండి ఉంటుంది రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతి కాష్టే వ్యూహం చిత్రం అని ఆర్జీవి ప్రకటించారు సినిమాకు నిర్మాతగా దాసరి కిరణ్ ఉంటారని ఆర్జీవి ప్రకటించారు అంటే ఈ సినిమాలో చంద్రబాబు నాయుడుని ఢీకొట్టి రెండు వేల పద్నాలుగులో పాలైన తన రాజకీయ వ్యూహంతో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబును మట్టి కరిపించే వరకు ఈ సినిమా సాగుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సినిమా టైటిల్లోనే ఆ విషయం అర్థమవుతోంది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ రాజకీయ దురంధుడైన చంద్రబాబును ఆయన రాజుగురువు రామోజీరావులను టార్గెట్గా జగన్ పన్నిన వ్యూహాలు ఆ వ్యూహాలు సక్సెస్ అయిన విధానం గురించి ఈ సినిమాలో చూపించే అవకాశం ఉంది అయితే ఈ రియల్ పిక్ ఒక సినిమా కాదని రెండు సినిమాలని చెబుతున్నారు వ్యూహం తర్వాత శపథం అని రెండు సినిమాలు ఉంటాయన్నారు ప్రేక్షకులకు షాక్ ఇస్తామన్నారు రెండో భాగంలో జగన్ సీఎం అయిన తర్వాత నూట ఐదు స్థానాల్లో గెలవాలనే శపథం దానిని ఎలా సాధించారనే కోణంలో ఉంటుందని భావిస్తున్నారు రెండు సినిమాల్లో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఇతరులతో తీయిస్తారనే ప్రచారం కూడా సాగుతోంది ఇక జగన్ బయోపిక్ను మాత్రమే ఆయన స్వయంగా దర్శకత్వం చేస్తారని జగన్కు ఎలివేషన్లు ఇచ్చేలా ఈ సినిమా ఉంటుందన్న అభిప్రాయం వినిపించింది ఇప్పుడు ఆర్జీవీ కూడా అదే పద్ధతిలో ట్వీట్ చేశారు బయోపిక్ కాదు రియల్ పిక్ అని చెప్పడం ద్వారా జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా చెప్పకనే చెప్పినట్లయింది ఈ సినిమా వచ్చే ఎన్నికల ముందు రిలీజ్ చేసే అవకాశం ఉంది స్వయంగా వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్ ఆసక్తితో నిర్మిస్తున్నారు కాబట్టి బడ్జెట్ సమస్య రాదని ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు ఆర్జీవి ఇటీవల వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు కొండా దంపతుల జీవిత కథ కొండాను తెరకెక్కించారు ఆ సినిమా కనీస ఇంపాక్ట్ చూపించలేకపోయింది థియేటర్లలో విడుదల చేసుకోలేకపోయారు విడుదలైందో లేదో కూడా ఎవరికీ తెలియదు కానీ ప్రమోషన్లు మాత్రం చేశారు ఆర్జీవి టోటల్గా తన సినిమాలను ఫోర్న్ లెవెల్ కంటెంట్ వైపు మార్చేసిన తర్వాత ఆయన తీసే సీరియస్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోయిందని చెప్పాలి అయినప్పటికీ సీఎం జగన్ ఆర్జీవీపై నమ్మకంతో కీలక బాధ్యతలు ఇచ్చారు ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్